హాయ్ దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్ వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్ పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర ఫ్రెండ్స్ జగన్ గారు ఫేస్ చేసిన డిఫీట్ మీద ఆయన రెస్పాండ్ అవుతా చాలా కీ పాయింట్స్ ఆయన మెన్షన్ చేశారు ఒకటేంటంటే జనాలకి ఇంత నేను పూర్ పీపుల్ స్పెసిఫిక్గా ఉమెన్కి స్పెసిఫిక్గా సీనియర్ సిటిజన్ స్పెసిఫిక్గా ఇంటింటికి వెళ్ళి మరీ నేను వెల్ఫేర్ స్కీమ్స్ని డెలివర్ చేయించేలాగా నేను వాలంటీర్ సిస్టంతో డెలివర్ చేస్తే వాళ్ళు ఎందుకని వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు చూపించలేకపోయారు అనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఆయన లీవ్ చేశారు ఓకే అంటే అది ఆయన స్పీచ్ అంతా చూశాక ఏమనిపిస్తుంది అంటే ఆయనకి రీజన్స్ ఆర్ అన్నోన్ ఓకే ఎందుకని ఆయనకి జనాలు ఓటు వేయలేదో ఆయనకు కూడా తెలీదు అనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ని లీవ్ చేస్తా వెళ్ళారు ఫ్రెండ్స్ నేను ట్వంటీ నైన్టీన్ ఎలక్షన్స్లో ఒకసారి మనం రిఫరెన్స్గా తీసుకుంటే ఎప్పుడైతే జగన్ గారు గెలిచారో ఆయన ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఏమండి ఇంత స్లైడ్ విక్టరీ ఓకే జగన్ గారు అప్పుడు వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ గెలిచారు కదా సో అంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ వస్తుంటే ఎవ్వరికైనా కూడా పవర్లో ఉన్న వాళ్ళకి అది తెలుస్తుంది అని చెప్పేసి ఆయన మెన్షన్ చేశారు సో అలాంటిది ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇప్పుడు టీడీపీ అలయన్స్కి వస్తుంటే జగన్ గారికి రీజన్స్ అన్నోన్గా ఎందుకు ఉన్నాయి అనేది నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఓకే ఆయన ఇంకా ఏం చెప్పారు అంటే ఉమెన్కి స్పెసిఫిక్గా కోటి ఐదు లక్షల ఉమెన్కి టార్గెట్ చేస్తా వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ ఇరవై ఆరు లక్షల మంది ఉమెన్కి టార్గెట్ చేస్తా చేయూత స్కీమ్స్ అండ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ద్వారా యునో ట్వెల్వ్ ల్యాక్స్ పీపుల్ని ఇంపాక్ట్ చేసేలాగా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ చేస్తా అండ్ ఫార్మర్స్ స్పెసిఫిక్గా ఫిఫ్టీ ఫోర్ ల్యాక్ ఫార్మర్స్ని టార్గెట్ చేస్తా ఫార్మర్ స్కీమ్స్ లైక్ లోన్ సపోర్ట్ రైతు భరోసా ఇవంతా కూడా అవి చేస్తూ ఉంటా ఎందుకని నాకు చేయలేదు అని చెప్పేసి ఈ ఈ పాయింట్స్ అన్ని మెన్షన్ చేస్తా అండ్ లాస్ట్లో ఏం చెప్పారు అంటే ఆటో డ్రైవర్స్ ఫిషర్మెన్ స్ట్రీట్ వెండర్స్ ఇడ్లీ షాప్స్ ఇలాంటి వాళ్ళకు కూడా నేను సపోర్ట్ చేస్తే త్రూ వెల్ఫేర్ స్కీమ్స్ అంతా కూడా వీళ్ళందరూ ఎందుకు ఆ ప్రేమ ఆపేతలు చూపించలేదో అని ఆయన క్వశ్చన్ మార్క్ పెట్టారు ఫ్రెండ్స్ నా టేక్ ఏంటంటే దాని మీద ఫ్రెండ్స్ ఆటో నడిపే వాళ్ళు కానీ ఫిషర్మెన్ కానీ యూనో స్ట్రీట్ వెండర్స్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు చేసే ప్రొఫెషన్ని వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా చెయ్యాలని కోరుకోరు ఓకే విత్ ఆల్ యూ రెస్పెక్ట్ టు ఆల్ దీస్ ఆక్యుపేషన్స్ ఓకే జనరల్గా చూసుకుంటే దిస్ మైసెన్స్ నేను తప్పైతే మీరు నాకు చెప్పండి కామెంట్స్లో ఆటో నడిపే వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా ఆటో నడపాలని కోరుకోరు ఓకే సో ఆటో నడిపే వాళ్ళు జగన్ గారికి ఎందుకు ఓట్య ఉండకపోయి ఉండొచ్చు ఓకే అకార్డింగ్ టు హిజ్ ఓన్ క్వశ్చన్ వాళ్ళు ఎందుకు ఓటేలో తెలియదు అంటున్నారు కదా ప్రాబబుల్ రీజన్ ఇస్ వాళ్ళ పిల్లలు ఈ ప్రొఫెషన్లో రావడానికి వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఈ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకే స్కీమ్స్ ఇస్తా జాబ్స్ని ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసే ఆపర్చునిటీస్ బూస్ట్ చేయకపోతే అవి క్రియేట్ చేయకపోతే దాని మీద ఫోకస్ పెట్టకపోతే ఈయన వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకున్న వాళ్లే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఈయనని సెలెక్ట్ చేసుకొని ఉండరు జగన్ గారికి ఓటేసి ఉండరు అనేది ఒక ప్రాబ్లమ్ ఆన్సర్ కదా సో నాకు మించిన అనాలిసిస్లు చేసేవాళ్ళు బోలుడు మంది ఉన్నారు ఆయన కన్సల్టెంట్స్ ఆయనకుంటారు బట్ బట్ నాకు చూస్తుంటే నాకు వచ్చిన రియాక్షన్ అది ఇంతమంది వెల్ఫేర్ స్కీమ్స్ ఇన్ని డౌన్ రాడన్ సెక్షన్స్ ఇలాంటి ఆక్యుపేషన్స్లో ఉన్న వాళ్ళందరికీ నేను వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినా కూడా ఎందుకు చేయలేదు అంటే ఆ నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచిస్తారు కదా నెక్స్ట్ జనరేషన్ ఆలోచన ఆలోచన వచ్చినప్పుడు డెవలప్మెంట్ అనే రిక్వైర్మెంట్స్ వస్తాయి సో ఆ డెవలప్మెంట్ మీద ప్రాబ్లీ వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదేమో సో దాట్స్ వన్ పాసిబుల్ రీజన్ సో ఫ్రెండ్స్ నాకైతే హీ టుక్ డిఫీట్ లైక్ అ మ్యాన్ యూనో హీ చాలా సైలెంట్గా ఆయన షాక్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు అండ్ ఫైనల్గా ఏం చెప్పారు అంటే ఈ రిజల్ట్ని చూసి వాళ్ళు విల్ కమ్ బ్యాక్ యూనో విత్ ఫార్టీ పర్సెంట్ ఓట్ వచ్చినా కూడా దే విల్ దట్ షోస్ అట్ దే ఆర్ స్టిల్ ఫార్మిడబుల్ ఫోర్స్ సో హీ విల్ కమ్ బ్యాక్ అగైన్ అన్ అని ఎష్యూర్ చేస్తా హీ విల్ కంటిన్యూ టు బీ ద వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ అనేది ఆయన చెప్తా హీ కన్క్లూడెడ్ దాట్ స్పీచ్ ఓకే ఫ్రెండ్స్ లెట్ మీ నో యోర్ థాట్స్ జగన్ గారు రీజన్స్ అన్నోన్గా అంటే ఎందుకు ఓడిపోయారో తెలియదు అన్న పెద్ద క్వశ్చన్ మార్క్ ఆయన యూనో డిఫీట్ మీద రెస్పాన్స్తో చెప్పింది మీకు కన్విన్సింగ్గా ఉందా లేదా మీరు అనుకునే ప్రాబ్లమ్ రీజన్స్ ఏంటో కామెంట్స్లో మెన్షన్ చేయండి ఓకే విత్ దాట్ థ్యాంక్ యూ